హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అయితే నేను చెప్పేది మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి అని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు టెంప్లెట్లని క్రియేట్ చేస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను నేను చాలాసార్లు చెప్పాను నా కష్టాన్ని అయితే మీరు దోచుకోవద్దు అని నాకులాగా క్రియేట్ చేసే క్రియేటర్లు అయితే దీన్ని వాడుకోవద్దు అని చెప్తున్నాను కానీ నేను ఏ వీడియోస్లో అయితే చెప్పాను అవే వీడియోస్ అయితే చాలామంది కూడా రీ అప్లోడ్ చేశారు అంటే నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను అలా క్రియేట్ చేసి పెట్టారు సో మీకు స్ట్రైక్స్ వస్తే ఎలా ఉంటుందో తెలియకపోతే నేను పంపిస్తాను చూడండి ఎందుకంటే రెండు స్ట్రైక్లు వస్తే ఛానల్ ఫీచర్స్ అన్నీ పోతాయి మూడు స్ట్రైక్స్ వస్తే మీ ఛానల్ అసలు సస్పెండ్ అయిపోతుంది కాబట్టి నా ఫైల్స్ అయితే నాలాంటి క్రియేటర్స్ అయితే వాడద్దు నేను మీకోసం ఈ టెంప్లెట్ ఫైల్స్ తీసుకొచ్చేది మీ మీ ఫోటోస్ మీ ఫ్యామిలీ ఫొటోస్ మీ ఫ్రెండ్స్ ఫోటోస్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని సో వాట్సాప్లో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారని మీరు కూడా నాకు లాగే క్రియేట్ చేసి మీరు కూడా డబ్బులు సబ్స్క్రైబర్లు ఉంటారని నేను పెట్టట్లేదు కాబట్టి నాలాగా క్రియేట్ చేసి నా టెంప్లెట్లన్నీ వాడుకున్న వాళ్ళందరూ తీసేయండి నేను చాలా ఛానల్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు లింక్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి చేశారు సో ఆ వీడియోలన్నీ చూసాను ఎంతమంది కాపీ కొట్టారని మీకు స్ట్రైక్స్ కావాలనుకుంటే ఆ వీడియోస్ అలానే ఉంచండి మాకు స్ట్రైక్స్ వద్దు మేము జెన్యున్గా మా వీడియోస్ మేము క్రియేట్ చేసుకుంటాం అనుకుంటే నా వీడియోస్ అయితే తీసేయండి ఎందుకంటే స్ట్రైక్ వచ్చిన తర్వాత బాధపడ్డ మీకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే మీకు అప్లోడ్ తీసేస్తాడు ఛానల్ ఫీచర్స్ అన్ని మోనిటైజేషన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో రావు కాబట్టి ముందే చెప్తున్నాను నా కష్టాన్ని అయితే మీరు దోచుకోవద్దు మీరు వాడుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో వాడుకో వాడుకోండి మీ ఫ్రెండ్స్ ఫోటోస్ పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నేను ఎంతో కష్టపడి ఆరు గంటల నాలుగు గంటల కష్టం కష్టపడి ఒక టెంప్లెట్ని డిజైన్ చేసుకుంటే మీ సొంతంగా ఎలా వాడుకుంటారు సో ఒక కష్టాన్ని దుబ్బైలు మీ యొక్క ఆలోచన అయితే మానుకుంటే చాలా మంచిది స్ట్రైక్స్ వద్దనుకుంటే వీడియోలు తీసేయండి స్ట్రైక్స్ కావాలంటే అలానే ఉంచుకోండి స్ట్రైక్స్ ఎలా ఉంటాయో ఉంచిన వాళ్ళకైతే తర్వాత తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను నేను క్రియేట్ చేసిన డిమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను సో నా ఫైల్స్ అయితే వాడొద్దు నార్మల్ అందరూ ఇట్లా వాట్సాప్ స్టేటస్ వాళ్ళందరూ వాడుకోండి కానీ నాలాంటి క్రియేటర్స్ అంటే ఇలాంటి నేను ఎలా క్రియేట్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అలా చేసే వాళ్ళైతే నా ఫైల్స్ని అయితే యూస్ చేయొద్దు ఓకేనా మీకే ప్రాబ్లం అవుతుంది ఓకే ఫస్ట్ అయితే డెమో చూడండి మీకు ఎలాంటి మ్యూజిక్ కూడా ప్లే చేయకుండా వినిపిస్తాను సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఇక్కడ చూడండి పైన మీకు మ్యూజిక్ యాక్టివేటెడ్ అని పెట్టుకొని ఇలాంటి ఒక బార్ పెట్టుకొని కింద లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి కింద ఒక మంచి మ్యూజిక్ కొటేషన్ ఉంటుంది సో చూడానికి చాలా బాగుంటుంది వినడానికి కూడా చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్ లో చూశారు చాలా బాగుంది అని చెప్పారు సో ఈ యొక్క లిరిక్స్ ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అనిచ్చాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైర్ మాస్టర్ వెర్షన్ కావాలి మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఇస్తున్నాను కైన్ మాస్టర్ ప్రో ప్లేలిస్ట్ అని ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా రకాల కైన్ మాస్టర్ అయితే వస్తాయి వి మీకు ఏ దేంట్లో స్టోర్ అయితే పని చేస్తుందో దాన్ని అయితే యూజ్ చేసుకోండి ఓకేనా మీకు అన్ని వెర్షన్లు ట్రై చేసినా స్టోర్ అయితే పని చేయలేదు అనుకోండి సో ప్లే స్టోర్లో నుంచి ఆ రెండు వేలు పెట్టి కొనుక్కోవడం అంతకుమించి నేను వేరే ఆప్షన్ అయితే చెప్పలేను ఎందుకంటే మోడేడ్ యాప్స్ నాకు కూడా పని చేయట్లేదు కాబట్టి అందుకే ముందే చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఫైల్స్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్న మనవి మీలో ఎవరైనా ఈ వీడియోని ఇంకా లైక్ చేయపోయినా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా సో ఈ వీడియోని షేర్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా కూడా మీరు అయితే నాకు సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ మీ దగ్గర నుంచి మీకు ఛానల్ వీడియోస్ నచ్చితే ప్రతిరోజు చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని అని మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అడుగుతున్నాను సో ఓకేనా ఇప్పుడు ప్లస్ పైన టచ్ చేద్దాం మూడు యాక్స్పెక్టేషన్ అడుగుతుంది సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకుందాం ఇలా ఎంటీగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీడియా అనే బటన్ ఉంటుంది దీనిపైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు థర్టీ సెకండ్స్ పెట్టుకోండి మీకు టెంప్లెట్ థర్టీ త్రీ సెకండ్స్ ఉంటుంది కానీ మనకి లిరిక్స్ థర్టీ సెకండ్సే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకోవాలనుకోండి సో నేను ఇచ్చిన లిరిక్స్ లేకుండా దానికోసం ఏంటంటే యూట్యూబ్లో నుంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఇంతకుముందు చేసిన లిరికల్ వీడియోలో అయితే చెప్పాను మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను దానిపైన క్లిక్ చేసి ఆ లిరికల్ వీడియోని పూర్తిగా చూసి మీకు అందులో చెప్పాను యూట్యూబ్లో నుంచి మంచి మంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు ఓకేనా మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూసి ఆ లిరిక్స్ని అయితే మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే నేను ఇలా బ్లాక్ స్క్రీన్ ట్రీన్ తీసుకొని థర్టీ సెకండ్స్ పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి లేయర్ టచ్ వచ్చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని ఇలా పెద్దగా చేసి ఇలా పక్కకు పెట్టుకోండి తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం దీని సైజు మీరు ఎండింగ్ వరకు డ్రాక్ చేసుకోవచ్చు ఈ విధంగా డ్రాక్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు లేయర్ టచ్ వచ్చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ ఉంటుంది దాన్ని చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి సో ఈ విధంగా చేయండి చేసి దీని సైజు కూడా మీరు ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఓకేనా డ్రాక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే పెట్టుకున్నారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా లాగండి లాగేసి కరెక్ట్గా పెడతాను చూడండి సో ఈ పాయింట్లో ఈ విధంగా సెట్ చేసుకోండి ఓకే అవసరమైతే అయితే ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు సో అది మీ ఇష్టం సైజ్ ఎంత కావాలి అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి రైట్ ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి ఎన్నింగ్ వర్క్ డ్రాక్ చేశారు కదా ఫస్ట్కి వచ్చేసేయండి లేరు పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో విజువలైజర్ ఒక బార్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా కిందకొస్తే వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది దీన్ని దగ్గరికి క్రాప్ చేయండి ఈ విధంగా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ పని సెలెక్ట్ చేసుకొని ఈ విజువలైజర్ బార్ పని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసేసి ఈ విజువలైజర్ బార్ని సెలెక్ట్ చేసుకొని పట్టుకొని లాగండి సో ఇలా పెద్దగా చేయండి

ఇక్కడికి పెట్టేయండి సో పెట్టేసారు కదా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అవి ఒక పిక్సల్ యాప్లో నేను క్రియేట్ చేశాను కదా మ్యూజిక్ మోడ్ యాక్టివేటెడ్ అని సో దీన్ని ఇక్కడ పెట్టుకోండి సో చూడటానికి చాలా బాగుంటుంది డెకరేషన్లో ఇది సో దీన్ని కూడా ఏంటంటే ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి లిరిక్స్ లేకపోతే మీకు లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా మీకు నచ్చినవి యూట్యూబ్లో నుంచి అవి తీసుకొని ఇలా కిందకి రండి కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఎండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి పెట్టండి వీటి కిందకి పెట్టేయండి పెట్టేశారు కదా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి ఒక కొటేషన్ ఉంటుంది మ్యూజిక్ సంబంధించి ఆ కొటేషన్ తీసుకొచ్చి దీని కిందకి ఇక్కడికి సెట్ చేయండి నేను సెట్ చేస్తాను చూడండి కరెక్ట్గా ఇలా సెట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాచ్ చేయండి ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఒక బార్డర్స్ ఉంటాయి కదా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బార్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సిమ్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఈ లిరిక్స్ ఈ బారు ఏ విధంగా వస్తున్నాయి సో చూడానికి చాలా బాగుంది లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒక పార్టికల్స్ టెంప్లేట్ ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ పార్టికల్స్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో మీకు స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒక స్నవ్ వీడియో ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే స్నో వీడియో పని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే బ్లెండింగ్గా ఉంటుంది దీంట్లో స్క్రీన్ ఉంటుంది దీన్ని అప్లై చేయండి ఇప్పుడు ప్లే చేయండి సో మీకు ఆ లిరిక్స్తో కలిపి సాంగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ప్లే అవుతూ ఉంటుంది సో చూడండి మీకు అయితే డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ అయితే మీకు నచ్చితే వాటర్ మార్క్ పెట్టుకోవాలనుకుంటే మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అది అది ఆప్షన్లు మాత్రమే ఇప్పుడు సాంగ్తో కలిపి లిరిక్స్ అయితే ప్లే అవుతున్నాయి చూడటానికి బాగుంది కదా ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి ఎందుకంటే థర్టీ సెకండ్స్ పెట్టాం కాబట్టి ఇక నో ప్రాబ్లం కట్ చేసే పని లేదు షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టి బిటెడ్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫోటో అయితే సో ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్లో లిరికల్ వాట్సాప్ స్టేటస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అటు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్